హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్నలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పక్కన ఉంది యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ 5G వేరియంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు దీని యొక్క రివ్యూని చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్, మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్నలకు. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ స్కూటీస్లో ఎప్పటి నుంచో పేరు పొందిన యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ ఇది మనకి 5G వచ్చింది. సో దీంట్లో మనకి ఫ్రంట్ ప్యాచెస్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని ప్రైస్ మామూలు యాక్టివా కంటే మనకి 500 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఫ్రెండ్స్. అండ్ పైన చూసుకుంటే మనకి మామూలు దానికంటే కొంచెం కలర్ కూడా మార్చారు. ఆ తర్వాత కింద చూసుకుంటే మనకి స్ట్రైప్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇటు సైడ్ మనకి క్రోమ్ కూడా పెట్టడం జరిగింది. సో క్రోమ్ ఫిట్టింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి స్పెషల్ కలర్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా చూసుకుంటే లిమిటెడ్ ఎడిషన్ రాసి కింద మడ్ గార్డ్ మీద కూడా మనకి స్పెషల్గా ఒక స్ట్రైప్ అనేది కూడా ఇక్కడ మనకి పెట్టడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి దీంట్లో చూసుకుంటే ఒకసారి దీని యొక్క ఫ్రంట్ హెడ్ ల్యాంప్ని చూసుకుంటే ఇందులో మనకి క్రోమ్ ఉండి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకి ఎప్పుడు యాక్టివాలో ఉండే డిజైన్, కానీ ఇది హెడ్ ల్యాంప్స్ మనకి 5G డిజైన్ మార్చారు. అండ్ పైన డాట్స్ కింద, ఆ తర్వాత మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, అండ్ ఇక్కడ మిర్రర్స్ మనకి యాక్సెసరీస్లో వస్తున్నాయి. సో అండ్ దాంతోపాటు మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సైడ్ టైర్ని చూసుకుంటే కూడా మనకి ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీని సైజ్ వచ్చేసరికి చూసుకుంటుంటే మనకి నైలాన్ గ్రిప్ టైర్ వచ్చింది. అండ్ దాంతోపాటు 690 సైజ్ టైర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఒకసారి ఇందులో ఈ సైడ్ చూసుకుందాం, ఇక్కడ టైర్ వైపు. సో ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది ఎంఆర్ఎఫ్ అని. యా ఫ్రెండ్స్, ఇవి మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్న టైర్స్. అండ్ ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ చూసుకుంటే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాంబినేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి జాగర్స్ కూడా ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్రంట్ రిఫ్లెక్టర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్. కాంబి బ్రేక్ అని చెప్పి బ్యాడ్జింగ్ ఒకటి. ఆ తర్వాత ఏమో ఇక్కడ మనకి బ్రేక్ సంబంధించిన సిస్టమ్ కూడా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ మనం కింద చూసుకుంటే కింద ఫెండర్ ఇప్పుడు మనకి వైట్ కలర్లోనే నార్మల్గానే ఇచ్చేసారు. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ డాష్ బోర్డ్ కలర్ మారుతుంది. సో నార్మల్ యాక్టివా ఆ పక్కన ఉంది. సో దాని డాష్ బోర్డ్ ఏ కలరో చూసుకుంటే ఇక్కడ మనకి దీనికైతే బ్లాక్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆ సైడ్ దీనికి చూసుకుంటే మనకి బ్రౌన్ కలర్ అనేది ఈ యాక్టివాకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకి హెడ్ ల్యాంప్ అప్పర్ డిప్పర్, ఆ తర్వాత మనకి సిగ్నల్ ల్యాంప్స్ హారన్, అండ్ మనకి ఇక్కడ చోక్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఈ సైడ్ ముందు అయితే మనకి హెడ్ ల్యాంప్కి డమ్మీ ఉండేది, కానీ ఈసారి మనకి టోటల్ కవర్తో వచ్చేసింది. అండ్ ఆ పక్కన మనకి సెల్ఫ్ స్టార్ట్, గ్రిప్ కూడా బాగానే ఉందని చెప్పుకొని. అండ్ దాంతోపాటు ఫ్రంట్ బ్రేక్స్, సో గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ స్పీడోమీటర్, మనకి అనలాగ్ స్పీడోమీటర్ వచ్చేసింది. ఆ తర్వాత కింద అనలాగ్ ఫ్యూయల్ మీటర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన హోండా బ్యాడ్జింగ్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్. అక్కడైతే మరి మనకి బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది కూడా కలర్ అనేది బ్రౌన్లోకి మారుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హెయిర్ కర్టెన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ సైడ్ 2 హోల్స్ హెయిర్ కర్టెన్స్ ఉన్నాయి. కింద మనకి హోండా ఇంజనీరింగ్ టెక్నాలజీ BS4, ఆ తర్వాత లిమిటెడ్ ఎడిషన్ యొక్క స్ట్రైప్, ఆ తర్వాత మళ్ళీ మనకి పైన యాక్టివా యొక్క బ్యాడ్జింగ్ 5G. సో ఇవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి పైన సీట్స్, బ్రౌన్ కలర్ సీట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కలరే మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ క్రోమ్ వైజర్కి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ బ్యాక్ హోల్డర్స్కి వాటికి కింద కలర్ వస్తుంది, సో క్రోమ్ కలర్ రాకుండా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి లెట్ గార్డ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ కింద మనకి సెంటర్ స్టాండ్ ఇంజన్, తర్వాత మళ్ళీ మనకి ఇది BS4 ఇంజన్. అండ్ కింద మొత్తం మనకి ఇంజన్. తర్వాత ఫ్రెండ్స్, ఇది మనకి సీట్ అయితే సీట్ను ఓపెన్ చేయడానికి సీట్ లాక్ చూడండి. సో ఇది మనకి 5G ఉండే సీట్ లాక్. సో ఆన్ ఆఫ్. సో ఇప్పుడు మనం సీట్లో పెట్టేద్దాం. సో సీట్లో పెట్టి బటన్ నొక్కాలి. ఓకే, సో బటన్. సో ఇప్పుడు మనం సీట్లోకి అడ్జస్ట్మెంట్ అనేది పెట్టాము. సో సీట్లోకి అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత బటన్ అనేది నొక్కగానే మనకి సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి లా మొత్తం టోటల్గా ఎప్పుడు ఉండేలా సీట్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి మొత్తం మీద ఏదో యాక్సెసరీస్ కిట్కి సంబంధించిన బాక్స్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. సో కింద పెట్టేద్దాం. కింద పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, ఆ తర్వాత ఏమో రెంచ్ కిట్ ఉంది, దాంతోపాటు మనకి ఇక్కడ స్లిప్ ఏదో ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకునే హోల్డర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి లాక్. అండ్ తర్వాత ఏమో ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్. సో అండ్ ఫ్రెండ్స్ మనం దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి దాని కలర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో బ్యాక్ గార్డ్ కలర్. అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకి టోటల్ బ్లాక్ వచ్చింది లోపల. మనకి బ్లాక్ కలర్ ప్రతి ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంటుంది. సో లోపల ఎవరికి సంబంధం ఉండదు కదా, సో బ్లాక్ కలర్. సో సీట్ వేసేద్దాం. సో సీట్ వేసేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే సీట్ కవర్ మీద హోండా. అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఎయిర్ కర్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్ సిగ్నల్ ల్యాంప్స్, ఆ తర్వాత బ్రేక్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్స్, సో నెంబర్ ప్లేట్ హోల్డర్. అండ్ ఆ తర్వాత ఏమో ఇది మనకి కొంచెం కలర్ అనేది షేడ్ మారింది. అండ్ ఫ్రెండ్స్ ఈ సైడ్ చూసుకుంటే మనకి కింద క్రోమ్ స్ట్రైప్ అనేది వచ్చింది. ఇక్కడ సైలెన్సర్ మీద గార్డ్ మనకి క్రోమ్ అనేది వచ్చింది. ముందైతే బ్లాక్ ఉండేది, ఇప్పుడు మాత్రం క్రోమ్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్ సైడ్ లెగ్ గార్డ్ అన్నీ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఒకసారి అండ్ దాంతోపాటు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 67,000 అవుతుంది. సో డిస్కౌంట్ వచ్చేసరికి మనకి నార్మల్గా అయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. సో డిస్కౌంట్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మీ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.